ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, సిద్ధా సుధీర్ కుమార్ అభిమానుల కల నెరవేరేనా? 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రివర్గంలో మొదటి దపాదులోనే మంత్రి పదవి దక్కించుకున్నారు. దర్శి నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏంటో రుచి చూపించిన మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ప్రజలలో మంచి వ్యక్తి అనే బిరుదు పొందారు. రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు, లబ్ధిదారులకు పథకాలు అందడంలో కీలక పాత్ర పోషించారు. రాజకీయాల్లో సిద్ధా కుటుంబంపై ఎలాంటి అవినీతి మచ్చలేదు. దర్శి నియోజకవర్గంలోని మారుమూల గ్రామంలో కూడా సిద్ధా పేరంటే తెలియని వారే లేరు. 2019 ఎలక్షన్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓటమి, ఆ తర్వాత కొన్ని అనూహ్య కారణాల వల్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిద్ధా ట్రస్ట్ ద్వారా దర్శి నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అయితే ఏ పార్టీ నుంచి దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా సిద్ధా వచ్చినా తన వెంటే నడిచేందుకు అభిమానుడు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.